విజయనగరం జిల్లా మెంతాడ మండలం బడేవలస గ్రామంలో 46/28 సర్వే నంబర్లో 1/81 సెంట్రు రుద్రభూమిని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తాడి రామునాయుడు, మీసాల వెంకటరమణ, మీసాల అప్పలనాయుడు, మీసాల లింగన్న అనే వ్యక్తులు భూమిని ఆక్రమించి విలువైన చెట్లను నరికివేసి పశువుల శాలను నిర్మాణం చేపట్టారు. అధికారులకు విన్నవించిన సమస్య పరిష్కరించకుండా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రీవెన్సలో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి పరిష్కారం జరగలేదని వాపోతున్నారు. సర్పంచ్గా ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత తమపై ఉందని సర్పంచ్ పార్వతి అన్నారు. అధికారులు స్పందించి వెంటనే రుద్రభూమిని కబ్జా కోరల నుండి కాపాడి గ్రామస్తులకు న్యాయం చేస్తారని గ్రామస్తులందరం ముక్తకంఠంతో అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో మీసాల గురునాయుడు, బాలి ఎరి నాయుడు, జొన్నాడ రామునాయుడు, మీసాల ఎరుకు నాయుడు తదితరులు ఉన్నారు. మండలం బడేవలస గ్రామం నుంచి ప్రెసెంట్ ప్రతినిధిగా మాట్లాడుతున్నది మీసాల గురునాయుడు. అలాగే మా గ్రామం పంచాయతీలో గల భూమి 46/28 విస్తీర్ణం గల భూమి రుద్రభూమి కలిగి ఉండును. దానికి ఊరు మధ్యలో అరుణమ్మ గారు గత 20 సంవత్సరాలు శిశుసంక్షేమ శాఖ మంత్రిగా చేసేటప్పుడు బీసీ కాలనీ ఏర్పాటు అయిన తర్వాత, ఆ కాలనీ అనేది ఏర్పాటు చేసిన తర్వాత వల్లకాలు అనేది ఊరు మధ్యలో అయింది కనుక దానికి పెద్దలు ప్రజలు అందరూ కూడుకొని ఎవరు కూడా దీని మీద ఎటువంటి ప్రలోభాలకి, ఇక్కడ పార్టీ అధిష్టానం వైసీపీ పార్టీ వాళ్ళు కూడా దీని మీద ఫోకస్ పెట్టి, అతను వైసీపీ లీడరు, ఆ లీడర్ అయినందువల్ల ఎలక్షన్ వరకు కూడా దాన్ని మధ్యంతరంగా ఉంచాలని చెప్పి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక గ్రామ సర్పంచ్గా, ఒక గ్రామ పౌరుడిగా, ఒక గ్రామ పెద్దగా నేను ఈ గవర్నమెంటు భూమిని, రుద్రభూమిని కాపాడవలసిన బాధ్యత ఉంది కనుకున్న నేను ఎవరి మాటలు వినకన్నా నేను గ్రామ ప్రజల కోసం నేను పాటుపడి కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ మీద ఎవరు కూడా ఎటువంటి యాక్షన్ కూడా ఇప్పటి వరకు లేదు. ఎంఆర్ఓ గారికి ఇందాక నేను ఫోన్ చేసి మాట్లాడితే ఎంఆర్ఓ గారు మేము చేసినప్పుడు చేస్తాం, మీకు ఎందుకు అవసరం లేదని చెప్పి తదుపరి